అంటున్నారు, ఇన్వాల్వ్ అవ్వద్దు అంటున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా, చింతకాయ అని ఉదాహరణ చెప్తారు. చింతకాయ పొట్టు తీయాలనుకో ఎలా ఉంటుంది? ఫస్ట్ తీస్తే చెక్కు ఇక రాదనమాట, దానికి అతుక్కోపోయి ఉంటుంది అంట, గుజ్జుకి పొట్టుకి అతుక్కోని పోయి ఉంటుంది. అదే కొంచెం ద్వారగా ఉన్నప్పుడు కొద్దిగా ఉంటుంది గమ్ము, ఇక్కడ తీస్తే కొద్దిగా అతుక్కొని ఉంటుంది. అదే పూర్తిగా పండింది అనుకో, మా పండు పూర్తిగా పండితే ఎలా అతుక్కొని ఉంటుంది? ఇక అతుక్కోదు. ఇట్లా తీస్తే డెప్ప కూడొచ్చింది అనమాట, ఆ చింతకాయలోనే ఉంటుంది, ఆ డెప్పలోనే చింతకాయ పండు కూడా ఉంటుంది, కానీ అతుక్కోకుండా ఉంటుంది అనమాట. నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి, కానీ చింతపండు ఎట్లయితే డొప్పకు అతుక్కోకుండా ఉంటుందో అలా అతుక్కొని ఉండాలి. ఎలా ఉన్నారు ఇప్పుడు చింతకాయ, పచ్చి చింతకాయ ఎట్లయితే అతుక్కొని ఉందో అట్లా అతుక్కుంది అనమాట. పైన పొట్టు తీస్తుంటే మొత్తం కండతో సహా లేసి వస్తుంది అనమాట. అంత గట్టిగా కాంక్రీట్ లాగా పట్టుకొని, సంసారాన్ని పట్టుకొని, సుఖాలను పట్టుకొని ఉంటే ఎట్లా? జ్ఞానం అంటేనే పండు పండినప్పుడు ఎట్లయితే పైన దానికి అంటుకోకుండా ఉంటుందో అలా అంటుకోకుండా ఉండటమే సాధన. ఇప్పుడు కొబ్బరికాయ కొడతాం అనుకోమ్మా, కొబ్బరికాయ పచ్చిగా ఉన్నప్పుడు టెంక మొత్తాన్ని గట్టిగా దానికి అతుక్కొని ఉంటుంది కొబ్బరి. నీళ్ళు అయిపోయింది అనుకోమ్మా, కురిడికాయ అంటారు, కురిడికాయ, కురిడికాయ ఏంటంటే అతుక్కోదు లోపల, అతుక్కోదు. ఇట్లా కొడితే మొత్తం టెంక కొడచ్చు. అర్థమైందమ్మా? అలా టెంకెను ఆ కొబ్బరి అంటుకోకుండా ఎలా అయితే కురిడిలాగా మొత్తం దాంట్లోనే డ్రై అయిపోయి ఇట్లా తీస్తే ఊడొచ్చినట్లుగా, మనం కూడా ఆ వెళ్ళేప్పుడు లాస్ట్ మినిట్లో వెళ్ళేప్పుడు సంసారం నుంచి అలా విడిచిపెట్టి ఎక్కడ ఏమి కొంచెం కూడా అతుక్కోకుండా అంటుకోకుండా గీసుకోకుండా సబ్బు పెట్టి రుద్దుకోనే పరిస్థితి రాకుండా టేకిసి ఇలా డ్రై అయిపోవాలి, డ్రై అయి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా లేవా అనేటువంటిది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా లేకపోతే ఆ స్థితిని పొందేందుకు మనం సాధన చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం గురువుగారి దగ్గర చేరి ఎన్ని సంవత్సరాలైంది ప్రధానంగా? ఒక ఆయన అంటాడు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటాడు. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళు. ఏదో 30 ఏళ్ళు ఎందుకు తగలబెట్టనా? గుణం చావకపోతే మనసులో మార్పు రాకపోతే, ముప్పై అయితే ఏంటి, 100 ఏంటి, 200 అయితే ఏంటి, 1 జన్మ ఏంటి, 10 జన్మలు ఏంటి, 1000 జన్మలు, ఎన్ని జన్మలైనా కానీ మార్పు రానప్పుడు ఉపయోగం లేదు. మార్పు వచ్చిందనుకో ఒక్క క్షణం చాలు, అతనికి దయ వస్తే అరనిమిషములు బోధ స్థితి నీకు కుదిరింతో మానీతివంత అన్నారు. అతని యొక్క దయ ఉంటే, శిష్యుడికి అర్హత ఉంటే అతనికి దయ కలుగు. శిష్యుడికి అర్హత ఉండాలా? గురువు యొక్క అనుగ్రహం ప్రసరితమైతే అరక్షణం చాలన్నారు. అరక్షణంలో తరించిపోతాడు, 60 సంవత్సరాలు సాధన చేయగల, 12 సంవత్సరాలు సాధన చేయవలసిన లేదు. గురువు ఎంట, గురువు యొక్క ఇంట, గురువు యొక్క ఇంట, గురువు యొక్క వెంట 12 సంవత్సరాలు ఉండి మంత్ర సాధన చేస్తే సిద్ధి పొందుతారని శాస్త్రవచనం. 12 సంవత్సరాలు ఉండాలన్నారు. మనం ఇప్పుడు ఉపదేశం తీసుకొని 12 పైన అయిందే, 20 ఒక్కొక్కడికి 20 కూడా దాటుతుంది అంటుంది నా అంతే, 20 కూడా దాటుతుంది నాయన గారు. మరి 12 మినిమం టార్గెట్, 12 అనమాట. 12 దాటినా కానీ ఇక మనకు ఫుల్ఫిల్ అవ్వకపోతే, 12 దాటితే 18, దాటితే 24, 36 పెంచుకుంటూ పోవడమే. 12 చదువుకోవడం, 12 24, 12 36, 12 48 అంతేకదా. గురువు వెంట ఉండాలన్నారు, గురువు ఇంట ఉండాలన్నారు. అంటే గురువు గారి యొక్క జ్ఞానాన్ని పొందడానికి ఏం చేయాలన్నారంటే, ఫస్ట్ గురువు గారు ఇంట్లో ఉండి సాధన చేయాలన్నారు. గురువు గారు ఎక్కడుంటారు? గురువు గారు ఆశ్రమంలో ఉంటే ఆశ్రమం, వారి ఇంట్లో ఉంటే ఇంట్లో. ఇంటికి వెళ్ళి గురువు గారు ప్రొద్దుటే లేవంగలోనే ఏం చేస్తాడు, ఆయన ప్రొద్దుటే లేవంగలోనే టీవీ పెట్టుకొని న్యూస్ ఛానల్స్లో న్యూస్ చూస్తుందా, లేకపోతే స్నానం చేస్తే శుచిగా ఎక్కడైనా కూర్చొని ఏమైనా మంత్ర అనుష్ఠానం చేస్తున్నాడా, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రొద్దుటే ఆయన యొక్క దినచర్య ఏంటి, మధ్యాహ్నం దినచర్య ఏంటి, సాయంత్రం దినచర్య ఏంటి, పడుకునేప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ మధ్య సమయంలో ఏం చేస్తున్నాడు, ఇవన్నీ గమనించాలి. చుట్టాలు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతుందో, భక్తులు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతుందో, కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడుతుందో ఇది గుర్తించాలి.
గురువు వెంట వెళ్ళాలి. ఇంట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత గురువు గారి యొక్క వెంట కూడా ప్రయాణం, గురువు గారి వెంట ప్రయాణం చేసినప్పుడు గురువు గారు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తినేవాడు, చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఎలా తినేవాడు, భక్తుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా తినేవాడు, ఉప్పు ఎక్కువైతే ఏమనేవాడు, ఉప్పు తక్కువైతే ఏమనేవాడు, ఉడికితే ఏమనేవాడు, ఉడకకపోతే ఏమనేవాడు, కారం ఎక్కువ ఉంటే ఏమనేవాడు, మంచం సరిగా లేకపోతే ఏమనేవాడు, ఈగలు ఉన్నప్పుడు ఏమనేవాడు, దోమలు ఉన్నప్పుడు ఏమనేవాడు, వర్షం వచ్చినప్పుడు ఏమనేవాడు, చలిగా ఉన్నప్పుడు ఏమనేవాడు, చన్నీళ్ళ స్నానం చేయాల్సి వచ్చినప్పుడు ఏమనేవాడు, వేడినీళ్ళ స్నానం చేస్తే ఎలా ఉండేవాడు, వారి యొక్క గురువు గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో నువ్వు కనిపెట్టాలి. కానీ ఎందుకు కనిపెట్టాలి అంటే నువ్వు ఇంటికాడ ప్రాక్టికల్స్ చేయటాను. గురువు గారు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో నువ్వు కూడా ఇంట్లో ఉన్నప్పుడు అలా సాధన చేయాలి, నేర్చుకోవాలి. గురువు గారు ఊరికి వెళ్ళినప్పుడు ప్రయాణం చేసినప్పుడు వారు ఎలా జీవించారో అది గుర్తించి నువ్వు కూడా ప్రయాణం చేసేప్పుడు అలాంటి జ్ఞానాన్ని పెంపొందింపచేసుకొని నువ్వు కూడా ప్రయాణం చేసినప్పుడు అలాగే సాధన చేస్తే ఖచ్చితంగా వారి మార్గంలో నువ్వు నడిచినట్లే. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళితే రైలు ఒక గంట లేట్ అని చెప్పారండి. గురువు గారితో జర్నీ చేసేప్పుడు గంట లేట్ అని చెబితే గురువు గారు ఆ గంట టైం ఏం చేశారు? ఇప్పుడు మనకి కూడా ఒక గంట టైం వచ్చింది అక్కడ వెయిట్ చేసే పరిస్థితి. ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది పరిశీలించుకోవాలి. ఆ గంట సమయాన్ని మనం వారు ఎలా సద్వినియోగం చేసుకున్నారు, మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాము అనేటువంటి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం కూడా మన గురువు గారి పద్ధతిగా మన యొక్క సమయాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక భావజాలంతో సమన్వయం చేసుకొని జీవనాన్ని కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మనకు లక్ష్యాన్ని చేరటం చాలా సులువవుతుంది. అర్థమైనా? గురువుగారు జర్నీ చేసేప్పుడు ఎక్కువ లగేజ్ తీసుకెళ్లేవారు కాదండి, మా నాన్నగారు తీసుకెళ్తే డ్రెస్సులు రెండు ఉంటే పుస్తకాలు ఎక్కువ ఉండేవి, పుస్తకాలు కూడా చాలా ఉండేవి అనమాట. బ్యాగులో సగం మందులు పెట్టెలు రెండు ఉండేవి, అంటే వారికే కాదు భక్తులందరికీ ఇవ్వడానికి హోమియోపతి మెడిసిన్స్ పెట్టెలు ఉండేవి, ఒకటి ఆయుర్వేదం, ఒకటి అలోపతికి, ఒకటి హోమియోపతికి మెడిసిన్స్ రెండు డబ్బాలు ఉండేవమ్మా. ఒకటే బ్యాగ్ అన్నమాట, దాంట్లో రెండు డ్రెస్సులు ఉండేవి ప్లస్ పుస్తకాలు ఉండేవి అన్నమాట. ఒక నాలుగు పుస్తకాలు, మొత్తం మూడు సమానం. ఒకటి ఆరోగ్యం సమానం, ఒకటి వస్త్రధారణ సమానం, పుస్తకాలు జ్ఞానం సమానంగా మూడు నుంచి లగేజ్ పట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. మనం బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాం అనుకోండి జర్నీకి, మన జర్నీ మన బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటున్నాం, అవి కూడా మనం చెక్ చేయాలి. గురువుగారు ఏమేమి పెట్టుకున్నాడో మనం కూడా అలాంటివి పెట్టుకొని పుస్తకాలు ఇలాంటివి కూడా తీసుకొని వెళ్ళి మధ్య మధ్యలో ఆధ్యాత్మిక సాధన కూడా మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. చాలామంది చూడండి అమ్మ కిట్ అనమాట, అది మేకప్ కిట్, చాలా పెద్దగా